సూర్యచంద్రులు మొదటి నుంచి మనిషిని ఆకర్షిస్తున్న అంతరిక్ష వస్తువులివే ఒకటేమో మనకు నక్షత్రం భూమితో పాటు గ్రహాలన్నింటినీ తన చుట్టూ తిప్పుకుంటూ సమస్త ప్రాణికోటికి జీవశక్తిని ప్రసాదిస్తుంది మరోటేమో ఉపగ్రహం మన భూమి చుట్టూ తిరుగుతూ దీన్ని మరింత ఆవాసయోగ్యంగా మార్చి స్థిరమైన వాతావరణానికి దన్నుగా నిలుస్తున్న సోదరుడు అందుకే మనల్ని తిప్పుకునే మన చుట్టూ తిరిగే సూర్యచంద్రులంటే అంత ఆసక్తి ఇటీవలి చంద్రయాన్ త్రీ విజయస్ఫూర్తితో మన దేశం ఇప్పుడు సూర్యుడిపైన దృష్టి సారించింది సెప్టెంబర్ రెండున అంటే శనివారం రోజు ఆదిత్య ఎల్వన్ వ్యోమనౌకను ప్రయోగించనుంది మరి దీని ఉద్దేశం లక్ష్యాలు ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దామా తాజాగా ఇస్రో చేపడుతున్న ఆదిత్య ఎల్వన్ ప్రయోగము అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చంద్రయాన్ త్రి విజయ నేపథ్యంలో ఇది మరింత ఉత్సుకతను కలిగిస్తుంది సూర్య అధ్యయనం కోసం మన దేశం ప్రయోగిస్తున్న మొట్టమొదటి వ్యోమనౌక ఆదిత్య ఎల్వన్ ఇదొక అంతరిక్ష వేదశాల అబ్జర్వేటరీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ సి ఫిఫ్టీ సెవెన్ రాకెట్ ద్వారా ఇది సెప్టెంబర్ రెండున నింగిలోకి దూసుకెళ్లనుంది అలా నూట తొమ్మిది రోజుల ప్రయాణం అనంతరం సూర్యుడికి భూమికి మధ్యలో ఎల్వన్ పాయింట్ వద్దకు చేరుకుంటుంది ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ ప్రాంత ప్రభావం నుంచి బయటపడి చివరికి ఎల్వన్ చుట్టూరా ఉండే భారీ పరివేశ కక్షలోకి చేరుకుంటుంది అక్కడే ఎల్వన్ పాయింట్ చుట్టూ నూట డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు రోజులకు ఒకసారి ప్రదక్షిణ చేస్తుంది అనాది ఆసక్తి సూర్యుడు తన రేడియేషన్ వేడి రేణువుల ప్రవాహం అయస్కాంత క్షేత్రాలతో నిరంతరం మన భూమిని ప్రభావితం చేస్తూనే ఉంటాడు అతడి శక్తిని అర్థం చేసుకోవటానికి శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు మన దేశము తక్కువేమీ కాదు సౌర పరిశోధన సౌర ఫిజిక్స్లో మన దేశ చరిత్ర చాలా గొప్పది సూర్యుడిలో హైడ్రోజన్ తర్వాత అత్యంత భారీ మూలకమైన హీలియంను గుర్తించింది మన దేశంలోనే అది మన తెలుగుగడ్డ మీదే జూల్స్ జాన్సన్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఆగస్టు పద్దెనిమిదిన సూర్యగ్రహణం సందర్భంగా గుంటూరులో దీన్ని కనుగొన్నారు మన దేశంలో సూర్యుడు మన వాతావరణం మీద సూర్యుడి ప్రభావాలను అధ్యయనం చేయటానికి కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు ఇది పంతొమ్మిది వందల ఒకటి నుంచి సూర్యుడిని పరిశీలిస్తూనే ఉంది ప్రపంచంలో సుదీర్ఘకాల సోలార్ అబ్జర్వేటరీగా శతాబ్దానికి పైగా సేవలు అందిస్తూ వస్తుంది సూర్యుడి మీద నిర్వహించే సుదీర్ఘ అధ్యయనాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది సూర్యుడి మచ్చలతో ముడిపడిన ప్రఖ్యాత ఎవర్షెడ్ ప్రభావాన్ని గుర్తించింది దీనిలోనే ఉదయ్పూర్లో ఒక సరస్సు మధ్యలో పంతొమ్మిది వందల డెబ్బైలో మరో సోలార్ అబ్జర్వేటరీని నెలకొల్పారు లద్దాఖ్లో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ నిర్మాణానికి ప్రయత్నాలు సాగుతున్నాయి ప్రస్తుతం మన దేశంలో ఉన్న సౌర టెలిస్కోప్ల కన్నా ఇది మరింత అధునాతనమైంది తాజా ఆదిత్య ఎల్వన్ ప్రయోగం ఈ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది అంతరిక్షం నుంచి ఎందుకు మనం ఇప్పటి వరకు భూమి మీద నుంచి సూర్యుడిపై అధ్యయనాలు చేస్తూ వస్తున్నాం ఎల్వన్ ద్వారా ఇప్పుడు అంతరిక్షంలోంచి అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాం ఇంతకీ దీని అవసరం ఏంటి భూమి వాతావరణం అంతరిక్షంలోకి వచ్చే రేడియేషన్ను చాలా వరకు అడ్డుకుంటుంది ఇది సూర్యుడి రేడియేషన్ను నిలవరిస్తుంది గామ కిరణాలు ఎక్స్ కిరణాలు అతినిళ్ళలోహిత అతి పరారుణ రేడియేషన్ను వాతావరణం అడ్డుకుంటుంది కేవలం రేడియో దృశ్య కిరణాలు పరారుణ రేడియేషన్లో కొంత భాగమే భూమి మీదకు ప్రసరిస్తాయి అతినిళ్ళ లోహిత క్యాంతి క్యాన్సర్ వంటి జబ్బులకు కారణమవుతుంది కాబట్టి దీన్ని ఓజోన్ పొర అడ్డుకోవటం మనకు మేలే కానీ సూర్యుడిని సవివరంగా అధ్యయనం చేయాలంటే అన్ని రకాల విద్యుదయస్కాంత తరంగ ధైర్యాలు కావాలి ముఖ్యంగా అతినిల లోహిత కాంతి అత్యవసరం ఇక్కడే ఆదిత్య ఎల్వన్ వంటి సోలార్ అబ్జర్వేటరీలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి ఇది అంతరిక్షంలోంచి సూర్యుడి అన్ని తరంగ ధైర్యాలను పరిశీలిస్తుంది ఇలా నిరంతరం పరిశీలించటం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి పగలు రాత్రి ఆకాశం మబ్బులు పట్టడం వంటి వాటితో భూమి నుంచి నిరంతరం అధ్యయనం సాధ్యం కాదు అలాగే సౌరగాలి రేణువులు అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి అంతర్గ్రహ వ్యవస్థ ద్వారా ఎలా ప్రయాణిస్తుందో తెలుసుకోవాలంటే భూమి అయస్కాంత క్షేత్ర ప్రభావం పడిన చోటు నుంచి పరిశీలించాల్సి ఉంటుంది ఇందుకు ఆదిత్య ఎల్వన్ తోడ్పడుతుంది ఆదిత్య ఎల్వన్ గురించి పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్